ఈరోజు దేవినేని ఉమామహేశ్వర గారు మాట్లాడతా, ఏదో అవాకులు చవాకులు పేల్తా ముఖ్యమంత్రి గారు తేల్చాలంట, రిజర్వ్ బ్యాంకు మీద కంప్లైంట్ పెడతాడంట, ఏదో అదంట ఇదంట ఏదో చాలా చెప్తా ఉన్నాడు. పెట్టు ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు నోట్లో నోరు పెట్టడం అంటే బురదలో రాయేసినట్టే. అది చూస్తానే ఉన్నారు కదా ఏం జరుగుతుందో. అతనికి మర్యాదగా చెప్తే ఎండవు. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళు స్పందిస్తేనేమో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని చెప్తాడు. ఇతగాడు నా మీద ఎన్నికల ముందు ఏమేం చెప్పాడు మీ అందరికీ తెలుసు. ఇతను గెలిచినా ఉండడు, ఓడిపోయినా ఉండడు, అట్లాగే ఎన్నో రకరకాల ప్రచారాలు, కేసులు అన్నాడు, అయ్యి అన్నాడు, ఈడీలు అన్నాడు, ఓడి ఏదేదో చెప్పాడు, అసందరూ అక్కడ భూములు అన్నాడు, ఏదో ఇవన్నీ చాలా చెప్పాడు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఇది నోట్లు చేయించారు ఇచ్చారని చెప్తా ఉన్నాడు. దానికి గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయమంటున్నాడు. ఓకే, నేను రెడీ, ఏమనుమానం లేదు, నేను ఖచ్చితంగా చేస్తా. కాకపోతే నువ్వు కూడా రా, 1999 ఎలక్షన్లో నువ్వు ఏం ఖర్చు పెట్టావు చెప్పు, 2004లో ఏం పెట్టావు చెప్పు, 2009 ఎలక్షన్లో ఏం పెట్టావు, 14లో ఏం పెట్టావు, 19లో ఏం పెట్టావు. దీంట్లో దొంగతనం లేదు, అబద్ధం లేదు. ఇప్పుడు 19లో నువ్వేం చేసావో కొన్ని లక్షల మంది ప్రజలకు తెలుసు. ఇక్కడ మైలవరం నియోజకవర్గం నేనేం చేశానో తెలుసు. అట్లాగే 14 ఎలక్షన్లో రమేష్ గారి మీద ఎట్లా గెలిచావు, ఏం పెట్టావు, ఇవన్నీ తెలుసు. కాబట్టి నీ డొంక తిరుగుడు వ్యవహారం నేను కూడా డిమాండ్ చేస్తున్నా. వీటన్నిటి మీద విచారణ జరిపించి దేవినేని ఉమామహేశ్వరరావు భాగవతం అంతా బయటికి తీయాలా. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్టరు, ఇంకా అవసరమైతే అమెరికా ట్రంప్, వాళ్ళ దగ్గర నుంచి ఆయన విచారణ సంఘాన్ని పంపించగలిగితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఇతను వెకిలి మాటలకు ఒక హద్దు ఆపు ఏం ఉండదు, ఏదైనా మాట్లాడతాడు అతను. ఎందుకంటే కోర్టులోనేమో అంతకుముందు పదవి లేకపోతే కృష్ణప్రసాద్ బతకలేడు అని చెప్పాడు. మొన్న జనం లాగిపెట్టి గోపక పెట్టి కొడితే 13,000 తోడిపోయి కోర్టులో నా మీద కేసు వేసాడు. ఏమనంటే వసంత కృష్ణప్రసాద్ని అనర్హత వీటేసి నన్ను శాసనసభ్యుడిగా ప్రకటించండి అని. ఎందుకంటే నా మీద ఏదో కేసులోనే నేను డిక్లేర్ చేయలేదని. అతనికి ఇక పదవి పోయినా బతకలేని మనిషి నా మీద ఆ రోజు ఆరోపణ చేసి ఈరోజు ఓటమిని అంగీకరించలేక ఈ రకంగా రోజుకొక బురదజల్లుడు కార్యక్రమం ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న అప్పుడు కోర్టులోనేమో ఈడీ కేసులు ఏదో డిక్లేర్ చేయలేదు, అది చెప్పి లేని దాని గురించి కూడా పాటలాడి కోర్టులో కేసేసాడు. ఇప్పుడు ఏదో నోట్లు అంటాడు. ఇక ఇట్లా ఇతను ఓటమిని హుందాగా అంగీకరించే స్థితిలో లేడు. అతను పదవులు లేకపోతే బతకలేడు. కాబట్టి ఇతను రోజు అవాకులు చవాకులు పేలుతానే ఉంటాడు. సరే, పోలవరం కూడా చూడని వాళ్ళు పోలవరం గురించి మాట్లాడుతున్నారని చెప్పి అంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు నువ్వు పోలవరం ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు కొలతలేసి ఏం చేసావో నువ్వు చెప్పు. నువ్వు మంత్రి అయ్యాక వెళ్ళావా, మంత్రి అవ్వకముందు ఎన్నిసార్లు తిరిగి అక్కడ పెద్ద అవగాహన చేసుకొని ఆ డ్యాము డ్రాయింగ్లన్నీ నువ్వే గీసి నువ్వే తవ్వి నువ్వే ఏదో పెద్ద పునాదులు వేసి మొత్తం చేసినట్లాగా నీ బిల్డప్లు ప్రజలందరికీ తెలుసు స్వామి. దాని గురించి ఎవరైనా ప్రత్యేకం చెప్పవసరలా. ఇప్పుడు నువ్వు చేసిన విషయాలు మాట్లాడటానికి ప్రతిదానికి మేము పోయి చూసి తొంగి చూసి వచ్చి ఇక్కడే నీ గురించి మాట్లాడాల్సిన పని లేదు. నీ వైఖరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, నువ్వు చేసే వెదవ పనుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నీ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను పొరగొట్టలో నువ్వు చేసింది గురించి మేము పెట్టిన కేసు, లేకపోతే 5% తీసుకున్న పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర కమిషన్లో, 3.5% ఈయన కమిషన్లో, అట్లాగే లైనింగ్లు దాంట్లో వాళ్ళ దగ్గర ఎంత కమిషన్లు, అన్నీ తెలియంది ఎవరికి, నీ రంకు అంతా అందరికీ తెలుసు. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించేటప్పటికి ఈరోజు కొత్త పల్లవి అందుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ పల్లవులు అందుకున్నా పోయేదేం లేదు. కొత్తగా నన్ను ప్రజలు గమనించాల్సిందే. నువ్వంటే ఏ బ్రాండ్ ఉందో ప్రజలందరికీ తెలుసు, నేనంటే ఏ రకంగా ప్రజలు ఆలోచిస్తారో అందరికీ తెలుసు. కాబట్టి అత్యమ నిర్ణేతలు ప్రజలే. ప్రజలకి నువ్వు ఎన్ని బొంకినా వాస్తవాలు విషయాలన్నీ తెలుసు. నువ్వేదో సత్యహరిశ్చంద్రుడు బావమర్దిలాగా బిల్డప్లు ఇచ్చినంత మాత్రాన ఇక్కడేది జరిగిపోదు దేవినేని ఉమామహేశ్వరరావు. నేను ఎల్లుండి శబరిమల వెళ్తున్నా, వచ్చిన తర్వాత ఇంకా అన్నీ తాపీగా అన్ని విషయాలు మాట్లాడతా, నీ విషయాలు అతి త్వరలో అన్నీ వెలుగు చూస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.